సీఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. సార్, మరి నువ్వు ముఖ్యమంత్రి అయితే మరి మా సంగతి ఏందని నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. మీ కష్టంతో మీ శ్రమతో మేము ఇక్కడికి వచ్చినాం. ఈ వేదిక మీద ఉన్న ఎవ్వరూ మేము సొంతంగా నాయకులం అయిన వాళ్ళు కాదు. మీరు కష్టం చేస్తేనే మేము అయిన వాళ్ళం. మరి మన కండ్ల ముందల ఇప్పుడే పార్లమెంట్ ఎలక్షన్ ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో మీరు కష్టపడితేనే ఢిల్లీకి 14 మందిని దోల్తాం మనం. ఇవాళ ఇప్పుడే అప్పుడు పేడముద్దు బోడిలింగానికి సవాల్ ఇస్తుంది, ఒక్క సీటు కూడా నీకు రాని అని. మరి ఇది నా ఒక్కంతో అవుతుందా? మీ అందరు సహకరిస్తేనే కదా, మీరందరు తోడుంటేనే కదా. మరి మీరందరు కష్టపడితే, మీరందరు తోడుంటే రేపటి ఎన్నికల్లో మీరు కట్టెపట్టుకొని తిరిగితే 14 MPలను గెలిపించే బాధ్యత సోనియామ్మకు మేము మాటిస్తాం. మనమందరం కష్టపడదాం, కానీ అంతటితో మన బాధ్యత తీరలే. వాస్తవంగా నా బాధ్యత ఎంపీలను గెలిపించడంతో తీరలే, మా మంత్రుల బాధ్యత ఎంపీ ఎన్నికలతో తీరలే, అసలైన బాధ్యత క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలను సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, మండల పరిషత్ అధ్యక్షులుగా, మిమ్మల్ని గెలిపించినప్పుడు వార్డు మెంబర్లుగా, ప్రతి హోదాలో కార్యకర్తలను గెలిపించినప్పుడే నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులం అనిపించుకుంటాం. రాబోయే ఎన్నికల్లో మీకోసం, మిమ్మల్ని గెలిపించడం కోసం ఈ ప్రభుత్వం మా నాయకత్వం పనిచేస్తుందని చెప్పి నేను ప్రతి కార్యకర్తకు నేను మాట ఇయ్యదలుచుకున్నా. ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే నష్టపోయినరో, ఎవరైతే పార్టీ జెండాను మోసినరో ఆ కార్యకర్తల్ని వాళ్ళ అర్హతను వాళ్ళ అవకాశాన్ని బట్టి వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా గెలిపించే బాధ్యత నాది, మా అందరిది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న మిత్రులారా. అదే విధంగా రామోహన్ అన్న అందిస్తున్నాడు పక్క నుంచి. అన్న, ఇప్పుడు పథకాలల్లో మనం గ్రామాలలో ఇందిరమ్మ కమిటీలు వేయాలి, ఎందుకంటే కష్టపడ్డ వాళ్ళ చేతులు ఉంటే ఊర్లో ఎవరికేమి ఇవ్వాలనో తెలుస్తుందని. ఆల్రెడీ పాత 10 ఉమ్మడి జిల్లాలకు 10 మంది ఇన్ఛార్జ్ మంత్రులను వేసిన మీ మీ నియోజకవర్గాల నుంచి ప్రతి గ్రామం నుండి 5-5 మందిని సభ్యులను, వివిధ సామాజిక వర్గాల నుంచి మీరు మీ ఎమ్మెల్యే ద్వారా సంతకం పెట్టి ఇన్ఛార్జ్ మంత్రికి ఇవ్వండి, ఇందిరమ్మ కమిటీలు అనేసి ఇండ్లైనా, పెన్షన్ అయినా, సిలిండర్ అయినా, ఏ పథకమైనా మీ ద్వారా పేదలకు చేర్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, చాలా మంది అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తల్ని మర్చిపోతారని ఉంది, కానీ నేను కార్యకర్తలకు నాయకుని, నేను మీలో ఒక్కడిని.